జెడ్పీటీసీలకు ఎంపీటీసీలకు బడ్జెట్లో నిధులు కేటాయించడంపై హర్షం వ్యక్తం చేస్తూ చందుర్తి మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ బైరగోని లావణ్య ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. దీనికి గాను వారి కృతజ్ఞతలు తెలుపుతూ స్వీట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమం సింగిల్ విండో అధ్యక్షుడు ఉప్పరి శ్రీనివాస్, వైస్ ఎంపీపీ అబ్రహం, మాదాసు కవితా ప్రసాద్, కావ్య బాలరెడ్డి, కోఆప్షన్ సభ్యులు కమలాకర్ ఉన్నారు. ఈరోజు చందుర్తి మండల కేంద్రంలో గౌరవ నిన్న శాసనసభ సమావేశాలలో 25 కోట్లను ఈరోజు శాసనసభలో మరి బడ్జెట్ కేటాయించినారు. మరి రమేష్ బాబు గారికి అదేవిధంగా కేటీఆర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతా ఉన్నాం. ఈరోజు మా చందుర్తి మండల కేంద్రంలో ఎంపీటీసీల మేమందరం కలిసి కూడా ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి, ఎమ్మెల్యే రమేష్ బాబు గారికి, మరి మా మండల కేంద్రంలో మాదాస్ కవిత గారు, బాలరెడ్డి గారు, వివిధ కార్యకర్తలు మేమందరం కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరు కూడా ధన్యవాదాలు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మారుమూల గ్రామాల సమగ్ర అభివృద్ధి సొసైటీ తరపున కూడా వారికి ప్రత్యేకమైనటువంటి కృతజ్ఞతలు తెలియజేస్తాము.